Okay. Are you all ready? Yes. Okay. Yes. Yes, sir. Yes, sir. Yep. Sir, ఇక్కడ యూత్ వయసు అందరూ నాకులకి తనకి రంగు చేసి ఇచ్చినట్టున్నారు సార్. ఇక్కడ యూత్ యంగ్ ట్రైనర్స్ ఎవరు కనపట్లేదు. మిత్రులారా, ట్రైనర్స్ అయ్యండి, చెయ్యేలేవట్లేదంటే తెలుసు కదా. సో ఇక్కడ ట్రైనర్స్ ఎంతమంది అండి? ఓకే. ఇంపాక్ట్ ట్రైనర్స్ ఎంతమంది? ఇంపాక్ట్ ఉండే ట్రైనర్స్ ఎంతమంది? ఫెంటాస్టిక్. ఇక్కడ ఎనర్జీ తెలిసిన వాళ్ళు ఎంతమంది? అబ్బో అందరికి ఎనర్జీ తెలిసిన సూపర్. ఎన్ఎల్పీ యాంకరింగ్ తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఎన్ఎల్పీ ర్యాపో తెలిసిన వాళ్ళు ఎంతమంది? రైట్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూఆర్ సపోజ్ టు డూ యాజ్ అ ట్రైనర్ వెన్ యూ టేక్ అవుట్ ద డయాస్, డెవలప్ ర్యాపో ఇన్స్టెంట్లీ. ఏం జరిగింది ఇక్కడ? నేను 5 సార్లు చేయలేకపోయిన, 6 సార్లు చేయలేకపోయి, మీరు కూడా చేయలేకపోయి. నవ్ యూఆర్ కనెక్టెడ్ టు మీ. అండ్ దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఫ్లోర్ యాంకరింగ్. ఎన్ఎల్పీ మాస్టర్స్ కూడా తెలియని కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఆన్ స్టేజ్. అండ్ సార్, ఐ మై పర్మిటెడ్ అంటే సార్ నన్ను గేమ్స్ గురించి చెప్పన్నారు. గేమ్స్ కంటే ఎఫెక్టివ్ స్టేజ్ ప్రెజెంటేషన్ గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు డెవలప్ అయ్యే ఐడియా. రైట్, సో దిస్ ఇస్ స్టేజ్ నెంబర్ 1. ఫస్ట్ 5 మినిట్స్ మీరు ఎంతసేపు టాక్ చేస్తారో, మీరు ఎంతసేపు టాక్ ఉందో, మీది 1 డేనా 2 డేసా 1 అవరా 2 అవర్సా డిసైడ్ అబౌట్ ఇట్. దాంట్లో ఫస్ట్ 5% ఆఫ్ ద టైం, హౌ మచ్? 5% ఆఫ్ ద టైం యూ షుడ్ డెడికేట్ టు డెవలప్ ఇన్స్టెంట్ ర్యాపో విత్ ది పార్టిసిపెంట్స్. గాట్ ఇట్? ఫెంటాస్టిక్. ఫైన్, దిస్ ఇస్ ఐటమ్ నెంబర్ 1. బోర్డ్ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తెప్పించాను. రైట్, దీస్ ఆర్ వెరీ సటిల్ థింగ్స్ యాజ్ అ ట్రైనర్ వన్ షుడ్ నో. వెరీ వెరీ సటిల్ థింగ్స్ వన్ షుడ్ నో టు బి మోర్ ఎఫెక్టివ్. I am a right hander. Understand, I am a right hander. If the board is here and I am writing here, what happens? I will block the way to the participants. Ikkada evaru undali? Left hand. Evaru undali? Left hand. Left hand undali. Ikkada evaru undali? Enduku? I start writing in this way. So nen rasindra rasadiki impact instantly participant chudagalutadu. ఇవి చాలా సడల్ థింగ్స్ అనమాట. మనకి ఈ ఎక్స్పీరియన్స్ లో వచ్చేవి ఇవన్నీ కూడా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లో వస్తాయి. గాట్ ది పాయింట్? Yes sir. గాట్ ది పాయింట్? Yes sir. Fantastic. అలాగే ఫ్లోర్ యాంకరింగ్ అంటారు. ఫ్లోర్ యాంకరింగ్ అని చెప్పి ఈ ఫ్లోర్ మీద మనం కొన్ని కొన్ని పాయింట్స్ డెడికేట్ చేస్తాం. కొన్ని కొన్ని పాయింట్స్ మనం యాంకర్ చేస్తాం ఫస్ట్ 5% ఆఫ్ ద టైం. ఫస్ట్ 5% ఆఫ్ ద టైం లోపల మనం కొన్ని కొన్ని పాయింట్స్ అంటే, లెట్ అస్ సే ఫర్ సపోజ్ ఐ హావ్ టాక్ అబౌట్ మై పాస్ట్ ఇన్ ది 1997 లో నేను ఇలాగే పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి నేర్చుకుంటున్నప్పుడు, అప్పటి వరకు నేను ఒక వేరే ఇంజనీర్గా ఒక వర్క్ చేస్తున్నప్పుడు, అరే ఇది కాదు నా దగ్గర టాలెంట్, నా దగ్గర ఇంకా చాలా ఉంది టాలెంట్, ఇది కాదు నా లైఫ్ పర్పస్ అని చెప్పి నేను అర్థమైనప్పుడు, ఈ స్కిల్స్ని డెవలప్ చేసుకునే ప్రయత్నంలో ఫస్ట్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఐ నియర్లీ స్పెండ్ 20 to 25 lakhs ఆఫ్ మనీ ఇన్ 1997-2000 మధ్యలో. సో మచ్ అమౌంట్ వీ హ్యాడ్ ఇన్వెస్టెడ్, సో మచ్ టైం వీ హ్యాడ్ ఇన్వెస్టెడ్. Name any course I did in that time. ఆ టైంలో ఏ కోర్స్ రా, కోర్స్ అనౌన్స్మెంట్ అవ్వడం ఆలస్యం అనమాట. ఆఖరికి మా ఆవిడ బంగారం ఏంటది తాకట పెట్టి మరి పోయిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత మా ఆవిడ తిట్టిన రోజులు ఉన్నాయి. ఆ బంగారం రాకుండా పోయిన రోజులు కూడా ఉన్నాయి. అచ్చా బై ది వే, ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ అగైన్. సో 1997లో చేస్తున్న తర్వాత, ఆ తర్వాత నేను చెప్తున్నాను ఫ్రీలాన్సింగ్ అంట. ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సర్స్ ఎంతమంది ఇక్కడ? ఇక్కడ ఫ్రీలాన్సర్స్ ఎంతమంది? ఫ్రీలాన్సర్స్, డి అండర్స్టాండ్ ఫ్రీలాన్సర్స్? నో. ఫ్రీలాన్సర్ అంటే ఇక వేరే పని ఏం చేయట్లేదు, ఈ ట్రైనింగ్ మాత్రమే నమ్ముకుని ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ట్రైనింగ్స్ మాత్రమే చేస్తుంటాడు అన్నమాట. హీస్ నాట్ హావింగ్ ఎనీ అదర్ ఇన్కమ్ సోర్స్, ఓన్లీ దిస్ ఇన్కమ్ సోర్స్ తోటి ఫ్రీలాన్సింగ్ చేస్తుంటాడు. ఎవరున్నారు ఇక్కడ? దట్స్ ఆల్, ఓన్లీ ఫ్యూ పీపుల్. ఫెంటాస్టిక్. డోంట్ ట్రై టు బి ఫ్రీలాన్సర్, బి పెయిడ్ లాన్సర్. Don't be freelancer, be paid lancer. Otherwise, you will not have anything to be paid. Free chayinam modhulu pettarante ippudu ga mee deentlo commitment lo bhaganga oka 5-6 schools, government schools, in sir? 5 government schools, sir? Minimum.
మినిమం 5 గవర్నమెంట్ స్కూల్స్ 6 గవర్నమెంట్ స్కూల్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ సోషల్ కాజ్ బికాస్ ఇట్ ఈస్ హిస్ మిషన్. ఫెంటాస్టిక్. బట్ మేక్ ఇట్ ఎ పాయింట్ ASAP. You start charging. Why? Because nothing comes free in this world, my dear friends. You had invested your time. You had invested your money. You had invested your energy. Invest in ekkadavali? Ekkadi nunchi ravali? Ekkadi nunchi ravali? So for being a trainer, if you had invested so much of thing, from being a training professional, you should be able to get it back. అంటే ఇందాక మనీ గురించి అడుగుతున్నాడు, దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని వస్తుంది, అన్ని పాయింట్స్ కనెక్ట్ చేస్తుంది, రైట్. సో 1997 నుంచి 2001 వచ్చేసరికి ఐ వాజ్ నాట్ ఇన్ ఏ ట్రైనింగ్ గ్రూప్. బై దట్ టైమ్ ఐ అక్యుమిలేటెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, నాలెడ్జ్, సేల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవ్రీథింగ్. ఇక మనకేముంది? అన్ని స్కిల్స్ వచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసి తర్వాత బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే హ్యాపీగా మార్కెటింగ్ అయిపోతుంది. మెటీరియల్ వచ్చింది వచ్చిన టక 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 వెళ్ళిపోతుంది మార్కెట్లో, డబుల్ ఆర్డర్. 1 lakh ఆర్డర్ వచ్చింది, ఈ 1 lakh ఆర్డర్ కలెక్షన్ అయ్యేలోపు ఇంకో 50,000 ఆర్డర్ ఏం చేయాలి? ఆర్డర్ వదులుకోవాలా? ఏం చేయాలి? డబుల్ రాలే ఇంకా 1 lakh, ఏం చేయాలి? అప్పు చేయాలి. ఈ 1.5 lakh టర్న్ ఓవర్ అది మార్కెట్లోకి వెళ్ళేసరికి ఇంకొక ఈ దీంట్లో 20,000 వస్తుంది, ఇంకో 1 lakh ఆర్డర్ వస్తుంది. 6 నెలలు తిరిగేసరికి నా బ్యాంక్ బ్యాలెన్స్, మా ఒంటి మీద మా ఆవిడ ఒంటి మీద బంగారం, నాకు అప్పు కుట్టే పరిస్థితి, డబ్బులు ఎన్ని ఎక్కడ ఉన్నాయి? పబ్లిక్లో ఉన్నాయి. ఇవ్వరా అంటే వాడేమంటాడు? నువ్వు మెటీరియల్ ఇస్తే మెటీరియల్ ఇవ్వలేదు. అడ్వాన్స్ అనే సార్ సార్ బిజినెస్ చేశారా? బిజినెస్ చేశారు మీరు? MBA స్టూడెంట్ సార్. బిజినెస్ చేశారా? యువర్ సీనియర్ ఇస్తే బాస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన జేబులో ఉన్న డబ్బుల కోసం ప్రతి వాళ్ళు దే విల్ లుకింగ్ లైక్ ఏ అడదని రాబందు లాగ్, సప్ 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 లాగే సార్. ఎప్పుడు లాగుతారు, ఎట్లా లాగుతారు? నువ్వు ఎంత స్ట్రిక్ట్ ఉన్నా సరే దేర్ ఇస్ ఎ లీక్ పాయింట్, ఫైన్. అర్థమయ్యే పరుగుని మునిగిపోతారు, అది ఎక్స్పీరియన్స్ అండి, అది ఎక్స్పీరియన్స్ అండి, రైట్. సో దెన్ ఐ అండర్స్టూడ్ హ్యావింగ్ ఆల్ ఎబిలిటీస్ అండ్ టాలెంట్స్ అండ్ స్కిల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ది ఎబిలిటీ టు మేక్ మనీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ద ఎబిలిటీ టు మేక్ మనీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ దెన్ ఆల్ అదర్ స్కిల్స్ పుట్ టుగెదర్. ఇన్ని స్కిల్స్ మీకు ఎందుకు కావాలి సార్? స్కిల్స్, టాలెంట్స్, ఎబిలిటీస్ అన్ని పెంచుకుంటున్నారు కదా, దేనికి? ఎలా? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు పొద్దున్న సాయంత్రం, బై ది వే హౌ మెనీ ఆర్ మ్యారీడ్ హియర్? లవ్ యూ. ఓకే, లెట్ అస్ సే హైపోథెటికల్ ఎగ్జాంపుల్. నేను ఇలా మీటింగ్కి వచ్చాను, మీటింగ్ వచ్చి పొద్దున్న సాయంత్రం మిమ్మల్ని అందరూ వా 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 వందా రెండు వందలు వా 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 అన్నారు. ఆటోగ్రాఫర్ గంటసేపు పట్టింది బయటకి వెళ్ళేసి. ఆటోగ్రాఫ్ ఇచ్చారు ఆమె అయితే హై స్టేట్ ఆఫ్ మైండ్, వా ఇంటికి వెళ్ళి బ్యాగ్ పడేసి వాడు ఏం జరిగిందో తెలుసాను అయ్యి బియ్యం తెచ్చారా? పంచు ఐ టెల్ యూ మ్యారీడ్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అంటే ఓ రోజు విని 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 మాడి కూర్చోడు సార్, కూర్చోడు సార్ మాట్లాడుతుంది. పాజిటివ్ థింకింగ్ అన్నదే, ఐఎమ్ నాట్ ఏ పాజిటివ్ థింకర్. ఓకే, నా పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. ఓకే, నేను అగ్రీ. ఒక్క చిన్న పని చేస్తాను, మీ పాజిటివ్ యాటిట్యూడ్తో అలా షాప్కి వెళ్ళి కిలో బియ్యం తెలియదు. అండ్ దీస్ ఆర్ ది కిక్ ఆన్ ద టీత్ అంటారు చూసారా, మూతిపడు రాలేదు దెబ్బలు అన్నాడు ఏం లైఫ్లో, టచ్ చేయకూడదు, వితౌట్ టచ్, రైట్. దెన్ ఐ రియలైజ్ ఓకే, హ్యావింగ్ టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ దాన్ ది ఎబిలిటీ టు మేక్ మనీ ఇస్ డిఫరెంట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యువర్ ఫ్యామిలీ డజంట్ రిక్వైర్ హౌ మచ్ నేమ్ అండ్ ఫేమ్ యూ గాట్ అవుట్ ఇన్ ద వరల్డ్, ఇట్ రిక్వైర్ హౌ మచ్ ఫుడ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఇన్ దర్ ప్లేట్.
వచ్చిన పదవులు ఉప్పు మార్చుకొని అడిగిన ఉప్పు ఏదో వాడు ఏం తెచ్చిన ఎక్కడ పోయింది కానీ ఉప్పు ఏదో ఏం తెచ్చిన సారీ బాగా కడుపు మంటే సోదరా నేను సీనియర్ డోంట్ వరీ ఈ విషయం కూడా సీనియర్ ఓకే ఫైన్ సో రైట్ అండ్ లెట్ మీ టెల్ యూ బై ది వే సార్ ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ ఇది చూసిన తర్వాత విత్ మనీ అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ మనీ అండ్ ఆల్ దిస్ థింగ్స్ రైట్ సో దీస్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తూ ద నెక్స్ట్ వీక్ టుడే సండే ద నెక్స్ట్ సండే ఐఎమ్ ఆర్గనైజింగ్ ఎ ప్రోగ్రామ్ ఓన్లీ ఫర్ కపుల్స్ ఓన్లీ ఫర్ కపుల్స్ నో ఇండివిజువల్స్ ఆర్ నో స్టాక్స్ ఆర్ అలౌడ్ నో స్టాక్స్ ఆర్ అన్మ్యారీడ్ కానీ నా మావిని ఇంట్లో వదిలేసి వస్తా కుదరదు సీట్స్ ఆర్ సోల్డ్ కపుల్ సీట్స్ అన్నమాట సింగిల్ సీట్స్ అమ్మవు కపుల్ సీట్స్ అమ్ముతాం సింగిల్ సీట్స్ లేనేలేవు సో దట్స్ ఏ డిఫరెంట్ పార్ట్ అది ఇక్కడ మెన్షన్ కాదు అది సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ సో ద మూమెంట్ ఐ రియలైజ్డ్ ఏం జరుగుతుంది ఇక్కడ మన టాలెంట్స్ అబిలిటీ స్కిల్స్ వేరు దాన్ని మనీ మనీ రూపంలో కన్వర్ట్ చేయగలరు వేరేది దెన్ నౌ వెన్ ఐఎమ్ ప్రొజెక్టింగ్ ఇట్ సో ఆల్ ద టాలెంట్స్ ఆల్ ద అబిలిటీస్ సింగిల్ పాయింట్ ఫార్ములా ఏంటంటే హౌ దే ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ది మనీ ఫామ్ బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు లేదా నీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఏ ఉన్నత స్థితికి వెళ్తారో తెలియదు కానీ ఇందాక వచ్చినప్పుడు చొక్కాగా చెప్తున్నాను నీ అవసరానికి ఎవడు పనికిరాడు నీ అవసరానికి ఎవడు రాడు రైట్ జనరల్గా మనిషి యొక్క చీకటి మనిషి యొక్క నీడ తనతో పాటు ఎప్పుడు ఉంటుంది అగ్రీ మనిషి యొక్క నీడ తనతో పాటు ఎప్పుడు ఉంటుంది కానీ కష్టాల చీకటి అలివినప్పుడు నీడ కూడా పక్కన ఉంటుంది కష్టాల చీకట్లు అలిమినప్పుడు నీడ కూడా పక్కన ఉండదు అటువంటి చీకట్లో కూడా జేబులో డబ్బులు ధైర్యాన్ని ఇస్తాయి మేక్ ఇట్ ఏ పాయింట్ ప్లీజ్ ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ఈ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామంది ట్రైనర్స్ వస్తున్నారు పోతున్నారు ఏంటి వస్తున్నారు వాడు కావాలి వచ్చేటప్పుడు చాలా ఆంబిషియస్గా ఉంటాడు మనిషి నేను ఏదో మార్పు చేయాలి చేంజెస్ తీసుకురావాలి సమాజంలో మనుషుల్లో మార్పులో అది చేయాలి చెప్పి చాలా మంది ఆంబిషియస్ వస్తాడు విత్ ఇన్ 1 or 2 years కడుపులో ఆకలి వాటి మధ్య తీసి సింపుల్ రీజన్ హీఈస్ నాట్ ఏబుల్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ హిస్ అబిలిటీస్ ఇన్ టు మనీ ఫామ్ ప్లీజ్ పొట్ట నేనితే ప్రపంచాన్ని గురించి మాట్లాడచ్చు రేపు పొద్దున్న మనం మన ఇంట్లో గొడవలు పెట్టుకుని బయట ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని కుదరదు ఐఎమ్ టెలింగ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ రైట్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఇప్పటిదాకా నేను చాలా మాట్లాడాను కదా నౌ ఐ రివీల్ వాట్ ఐ వాస్ డ్రీమ్ దిస్ ఈస్ పాయింట్ నెంబర్ 1 ఐఎమ్ టెలింగ్ యూ మై మార్క్ ఆన్ ద స్టేజ్ ఐ టోల్డ్ యూ ఫ్లోర్ యాంకరింగ్ మై మార్క్ ఆన్ ద స్టేజ్ గాట్ ఇట్ ఆర్ నాట్ yes ఫెంటాస్టిక్ ఇక్కడికి వచ్చి నేను చేయలేదు ఏం క్వశ్చన్ అడిగిన అడగకపోయినా మీరు చేయలేదు దిస్ ఇస్ వాట్ ఐ డెవలప్డ్ ఇక్కడికి వచ్చి నేను చేయలేకపోతే లేదా లేదా ఎలా లేదా ఇలాగనమాట ఇక్కడికి వస్తే దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1 దిస్ ఐ హ్యాడ్ డన్ అంటే వెన్ ఎవర్ ఐఎమ్ డ్యూరింగ్ ది టాక్ డ్యూరింగ్ ది లెక్చర్ ఐ వాంట్ యూ పీపుల్ టు అగ్రీ టు మీ అన్కాన్షియస్లీ ఐ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ ఐ రైజ్ మై హ్యాండ్ హౌ యుల్ రైజ్ ఎలా లేపుతారు ఇలా లేపుతారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎన్ఎల్పీలో కనుక మీకు ఆల్రెడీ టైం లైన్ గ్యాప్ కనుక తెలుసుంటే ఐ హ్యాడ్ స్టార్టెడ్ విత్ 1997 స్టోరీ ఫ్రమ్ హియర్ వేర్ ఇట్ ఇస్ ఎన్ఎల్పీ టైం లైన్ ఇదేంటి లెఫ్ట్ సైడ్ ఏంటి ఫర్ యూ ఐడియా లేదా ఫర్గెట్ అబౌట్ ఇట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఆడియన్స్ ఈ విల్ కనెక్ట్ దేర్ మైండ్ టు దేర్ పాస్ట్ ఇప్పుడు నేను 97 గురించి మాట్లాడు 97 ఎక్కడ ఉందండి పాస్ట్ లో సో నేను పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండదు దెన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ది ప్రెజెన్స్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ది ప్రెజెన్స్ దెన్ ఐ హావ్ టేకెన్ ఇన్ టు ది ఫ్యూచర్ వాట్ ది పాయింట్ సో దీస్ ఆర్ ద స్మాల్ టిప్స్ అండ్ దిస్ బోర్డ్ ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ దీస్ ఆర్ స్మాల్ టిప్స్ అండ్ చాలా సటిల్ లెవెల్లో మనం చాలా డిప్లొమాటిక్ గా చేస్తూ ఉండాల్సి ఉంటుంది దెన్ ద ఆడియన్స్ విల్ గెట్ హుక్ టు యూ హుకింగ్ ద ఆడియన్స్ యూ దే గెట్ హుక్ టు యూ ఇలా కాకుండా వీటితో పాటుగా నేను
ఒక పాయింట్ ఇంకో పాయింట్ చెప్తాను. ఓ పిల్లడు అర్జెంటుగా గబగబా ఈ స్కూల్ నుంచి పరిగెత్తుకొచ్చాడు, రెండు కప్పులు పట్టుకొచ్చాడు. రెండు కప్పులు అన్నా, రెండు షీట్ నాకు వద్దులే మళ్ళీ. గబగబా పరిగెత్తుకొచ్చాడు, గబగబా పరిగెత్తుకొచ్చి, డాడీ డాడీ అనేది నాకు రెండు ప్రైజ్లు వచ్చినాయి డాడీ. అవునా, దేంట్లో వచ్చింది బిడ్డ? ఇదిగో డాడీ, ఇది మెమరీలో వచ్చింది డాడీ. మరి ఇది గుర్తులేదు డాడీ. రైట్ నౌ యూ అండర్స్టాండ్ ఐ టోల్డ్ యూ ఏ జోక్ ఇన్ పర్టికులర్ పాయింట్ ఐ టోల్డ్ యూ జోక్ ఇన్ పర్టికులర్ పాయింట్ వెనెవర్ ఐ వాంట్ టు మేక్ యూ రిలాక్స్ అండ్ చిల్ రిలాక్స్ అండ్ చిల్ అండ్ గెట్ ఎనర్జీస్ అండ్ ఫ్రెష్ ఎనర్జీస్ రావాలి మీకు ఒకసారి రిఫ్రెష్ కావాలి. ఎందుకంటే ట్రైనర్గా ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకుంటాం. మై కెరీర్ బెస్ట్ రికార్డ్ ఇస్ 7 to 11. వాట్ మై కెరీర్ బెస్ట్ రికార్డ్ టైమింగ్ ఇస్ 7 to 11. మార్నింగ్ 7 AM టు 9-11 PM అండ్ సెకండ్ బెస్ట్ రికార్డ్ ఇస్ 9 to 9. అండ్ పీపుల్ ఆర్ హుక్డ్ టు దాట్. Whenever I feel that people are losing, I am losing the control over the people and people are feeling a little bit disconnected, bored, something, I'll just come here and say something. They'll get relaxed. They'll get that relaxed mode which they got when I said a joke here. Point it. ఈ ఫ్లోర్ యాంకర్స్ గురించి మీరు ప్రపంచంలో ఏ గూగుల్లో ఎదుక్కోండి, ఏ ఎన్ఎల్బి బుక్లో చదువుకోండి, యూ విల్ నాట్ గెట్ ఇట్. You will not get it. This I did research, practiced and got 1000% results. So I am sharing my secret. Okay? Yes, sir. Thank you, sir. Thank you. Thank you. So asal purpose nenu chindi purpose veru idu chusin tharam nenu konchi ee tips chepte future lo endukante ikkada point naaku ardhamaina oka vishayam entante repottu na nirmintamai oka aboye navabharata nirmananiki అది చూసిన తర్వాత నాకు వచ్చిన ఐడియా నవవారణ నిర్మాణానికి మీరు మీ వంతు కృషి చేస్తున్నారు, మీరు మీ వంతు పాటుపడుతున్నారు. అలా పాటుపడుతున్నందుకు నేను మీ అందరినీ నమస్కారం సార్. సో దిస్ ఇస్ అనదర్ టెక్నిక్ టు గెట్ ఇట్ రిపీటెడ్ దట్ యు ఆర్ హుక్ టు మీ. అండ్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, డెఫినెట్ ఏమవుతారు మీరు డిస్ట్రాక్ట్ అవుతారు. టు గెట్ బ్యాక్ టు యూ టు ఆన్సర్ ద పాయింట్ ఐ బిహేవ్ స్టూపిడ్ అన్నమాట. మీరే చెప్తున్నారు వి ఆర్ కనెక్టెడ్ బ్యాక్ దెన్ వీ కెన్ కంటిన్యూ పడతారు రైట్. ఈ నవభారత నిర్మాణానికి మీరు కృషి చేస్తున్నారు కాబట్టి మీరు కృషి చేసే కృషిలో నా వంతు కృషిగా మీకు కొన్ని టిప్స్ ఇవ్వగలిగితే దాన్ని ఎఫెక్టివ్గా చేయగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్ హియర్ ఈస్ ఇంప్రెస్ యూ పీపుల్. I was trying to impress you people. A trainer should do this. Yes or no? Yes, sir. Yes or no? Yes, sir. How many people agree? Fantastic. If you are trying to impress the audience, you will not be in an impact. If you are trying to impress the audience, you will be an entertainer. Your objective is to entertain or educate. మీరు పబ్లిక్ని ఇంప్రెస్ చేయడంలో బిజీగా ఉంటే మీ మెసేజ్ చెప్పిస్తాం. మీరు ఎంటర్టైన్ చేయడంలో బిజీ కూడా మెసేజ్ చెప్పిస్తారు సార్ కదా. జనాలు ఆడియన్స్ని ఇంప్రెస్ చేసి అంటే వాళ్ళకి ఏది నచ్చుతో. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మీకు ఒంట్లో బాగా తగ్గి డాక్టర్ దగ్గరికి వచ్చాను, డాక్టర్ దగ్గరికి వచ్చిన డాక్టర్ అన్నా నీకేం మందం వస్తుంది, నీకేమందని వస్తుంది చెప్పు, నీకు అంటే బాగా ఫేవరెట్ మెడిసిన్ ఇది, నువ్వు రోజు రోజు వేసుకోవాలని కోరుకునే మెడిసిన్ ఏం చెప్పు, అది రాసిస్తా ఇవ్వాలా, ఏది ఇవ్వాలి, ఏది అవసరమో అది ఇవ్వాలి. అది నీకు నచ్చినా నచ్చకపోయినా
మనం వెళ్ళి రేపు పొద్దున్న సమాజంలో ఒక మనిషిని ఒక ఆలోచన తీసుకురావాలనుకుంటున్నాం అంటే కొత్త ఆలోచన పాత ఆలోచన అని కొత్తది ఏది ఎవరికి నచ్చదు, కొత్తది ఏది ఎవరికి నచ్చదు, గర్ల్ ఫ్రెండ్ తప్ప. రైట్, అన్ని బాధే, కొత్త దానికి ఎవడు సొంత తొందరగా సిద్ధపడడు. ఒక ఈ విషయంలో కూడా కొంచెం ఎక్సెంప్షన్ అనమాట. పీపుల్ వాంట్ ఫర్ న్యూ, ఓకే. సో డెఫినెట్గా ఏం చేస్తాడు, వాటిని మనల్ని రిజెక్ట్ చేస్తాడు, మన ఐడియా రిజెక్ట్ చేస్తాడు. తేలా చేయదు చేస్తాడు వాడు, రైట్. అలాంటి వాడికి నచ్చేలా మాట్లాడతావా? నచ్చేక మాట్లాడితే నువ్వు చేస్తున్న జాబ్ పర్పస్ పోదు. జాబ్ నువ్వు ఏ జాబ్ మీద ఇక్కడ నిలబడ్డావో ఆ పర్పస్ పోతుంది. డెఫినెట్గా ఇక్కడ ఉన్న 100 మందిలో నేను చెప్పేది, కొంతమందికి 1% ఆఫ్ పీపుల్ విల్ స్టార్ట్ లైకింగ్ మీ, 1% ఆఫ్ పీపుల్ విల్ స్టార్ట్ హేటింగ్ మీ, 1% ఆఫ్ పీపుల్ విల్ బి ది యావరేజ్ అటా ఇట గోడ మీద పిల్లలు. డెఫినెట్గా ప్రతి ఆడియన్స్కి ఈ 3 క్వాలిటీస్ 3 ఉంటారు. అందరినీ ఒకేసారి మనం ఇంప్రెస్ చేయడం అనేది కుదరని పని. లీవ్ అబౌట్ ఇంప్రెషన్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, గో విత్ యువర్ ఎక్స్ప్రెషన్. గో విత్ యువర్ ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ ఇన్సైడ్ యూ. మీకు నిజంగా ఇంపాక్ట్ కావాలనుకుంటున్నారా మీ టాక్లో? ఎంతమంది మా టాక్లో ఇంపాక్ట్ కావాలనుకుంటున్నారు? రైట్, చూడండి, నేను ఇక్కడ నిలబడాలని మీరు అందరూ చేయగలుగుతారు, అంతే. నేను ఇంకెక్కడ నిలబడలేము, అది కూడా చూపిస్తాను మీకు కొంతసేపు. రైట్, సో ఇఫ్ యూ వాంట్ టు రియలీ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్, దెర్ ఆర్ 2 టెక్నిక్స్. నంబర్ 1, స్పీక్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. స్పీక్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఏ కాన్సెప్ట్ ఇచ్చినా, టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారా, పాజిటివ్ థింకింగ్ గురించి చెప్తున్నారా, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్తున్నారా, అనే నువ్వు కొంచెం ముందుకు వచ్చేస్తే నీ చేయి పెట్టకున్నావు. అలాసరికి ఇబ్బంది పడుతున్నాడు, నేను చేయలేపులేవి తర్వాత మీ ఆడ మ్యారేజ్ అయిందా, రేపది ఇంటికి వెళ్ళి కూడా ఎలా అన్నావు అనుకో, ఆవిడ నన్ను తిట్టుకుంటారు, వాడు ఎవడో ఇలా పెట్టించాడు దానికి. ఓకే, getting it when you are talking from your experience, the impact will be automatically shown to the people. Automatically kanapadtha avutaladu kante ippudu nenu inta sevi ee gurinchi maatladutunna meeku ekkada iota doubt ochina ante say point not 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 1% and doubt ochina kaadu endukante you know I am speaking from my experience. The moment I speak from book knowledge or I speak from another ppt, another person's ppt, you'll make out. స్కూళ్ళకి వెళ్తున్నా సార్, పిల్లలు వాళ్ళకి తెలియదు, కాదు సార్ వాళ్ళకే ముందు తెలుస్తుంది. ఏడానికి ఏమైనా పట్టుకొచ్చిండ్రా, పట్టుకొచ్చి బట్టుకొచ్చి పెట్టిండి, ఏమో ఏమవుతుంది అని వాడే అంటాడు ముందు. నెవర్ 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 అండర్ ఎస్టిమేట్ యువర్ ఆడియన్స్ ప్లీజ్. దే ఆర్ మచ్ 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 ఇంటెలిజెన్స్ దాన్ అస్. వెన్ యూ స్పీక్ అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్, పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నావా, పాజిటివ్ థింకింగ్ అంటే ఎలా ఉంటుంది అని మాట్లాడాల్సి వచ్చినప్పుడు నీ లైఫ్ నుంచి కనీసం 2 ఎగ్జాంపుల్ చెప్పగలగాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీ లైఫ్ నుంచి కనీసం 2 ఎగ్జాంపుల్ చెప్పగలగాలి. టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు నీ లైఫ్ నుంచి కనీసం 2 ఎగ్జాంపుల్స్ చెప్పగలగాలి. టైం మేనేజ్మెంట్, టెన్ ఓ క్లాక్ ద సెషన్ స్టార్ట్స్, ఐ స్టార్ట్ మై క్లాస్ 10:30 అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టైం మేనేజ్మెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పంక్చువాలిటీ. రైట్, ఏమో మీకు బుద్ధి లేదా, అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్. విల్ బి ఫన్ స్టాక్ లైక్ దిస్. మన రెండు జోకలాగుతో సేవించదు. స్పీక్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ విచ్ నోబడి కెన్ క్వశ్చన్ యూ. సో బిఫోర్ యూ అట్టర్ ఎనీ లాంగ్వేజ్, బిఫోర్ యూ అట్టర్ ఎనీ టాపిక్, బిఫోర్ యూ అట్టర్ ఎక్స్ప్రెస్ ఎనీ టాపిక్ టు ది ఆడియన్స్, ఫస్ట్ గెట్ ఇన్ టు యువర్ సిస్టమ్, ఫస్ట్ యూ కన్సీవ్ అండ్ దెన్ కన్సీవ్. మనలో జీర్ణం కావాలి టాపిక్. కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుతూ నేను అర్ధరాత్రి లేపినా కానీ నువ్వు అదే విధంగా కమ్యూనికేట్ చెయ్యాలి, ఎందుకంటే ఆడియన్స్ చాలా తెలివైన వాడు. స్టేజ్ మీద నిన్ను, స్టేజ్ కింద నిన్ను రెండు పోల్చి చూస్తారు. ఎస్ సార్, చేస్తారు. నేను టీ బ్రేక్లో నన్ను మాట్లాడిన వాళ్ళు ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కంపేర్ చేస్తారు, అక్కడ ఎట్లా మాట్లాడి ఇక్కడ ఎట్లా మాట్లాడి, అక్కడ ఎట్లా బిహేవ్ చేసి ఇక్కడ ఎట్లా బిహేవ్ చేశాడు. డెఫినెట్గా మాట్లాడతాడు. యూ షుడ్ నాట్ బి హ్యావింగ్ దిస్ షుడ్ నాట్ బి ఫైండింగ్ ఎ డిఫరెన్స్. యూ షుడ్ బి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ వాకింగ్ ది టాక్ అంటారు, వాకింగ్ ది టాక్ అంటారు. అంటే నువ్వేం మాట్లాడుతున్నావు అదే చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు అదే మాట్లాడుతున్నావు. దట్ షుడ్ బి యువర్ పంచ్. అటువంటి పంచ్ కనుక నీలో వస్తే ఇంపాక్ట్ ఆటోమేటిక్ వస్తుంది.
మీరు చూడండి, కావాలంటే సుధీర్ని కానీ, గంభరాజరావు గారు కానీ, విశ్వనాథన్ గారు కానీ, ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడినప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తే రెండే రెండు కేటగిరీస్ ఉంటాయి. ఒకటి నా ఎక్స్పీరియన్స్, లేదా వరల్డ్ నోన్ క్యారెక్టర్ ఎక్స్పీరియన్స్, లైక్ సంబడి లైక్ అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, రైట్, అలా వివేకానంద, ఇలాంటి గొప్ప ఎగ్జాంపుల్, వాళ్ళ హైలైట్ పర్సన్స్ ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఎందుకని? నోబడి కెన్ క్వశ్చన్ దాట్. వివేకానంద గురించి చెప్పినప్పుడు నువ్వు యూ కెనాట్ క్వశ్చన్ దాట్. నా గురించి చెప్పినప్పుడు యూ కెనాట్ క్వశ్చన్ మీ. అలాగే అక్కడ యాక్చువల్లీ మా కాలనీలో ఒక ఆయన ఉంటాడండి, ప్రభాకర్ అని. ఆయన ఏం చేసిండంటే ఇట్లా చేసిండనమాట. అంటే ఆయన అట్లా చేసిండని నీకు ఎట్లా తెలుసు? నిజమే కాకపోవచ్చు, నీ ముందు అట్లా చేసి ఉండొచ్చు, నీ ఎందుకు ఇంకోలా చేసి ఉండొచ్చు కదా. లక్ష డౌట్లు వస్తాయి. నా గురించి నేను మాట్లాడితే నో డౌట్, వివేకానంద గురించి మాట్లాడితే నో డౌట్. ఆడియన్స్ గెట్ హుక్డ్ అప్. హుకింగ్ ట్రైనింగ్ ప్రొఫెషన్లో మీరు ఉన్నప్పుడు ఎన్ని గంటలు మాట్లాడుతున్నారుతో పాటుగా ఎన్ని గంటలు మీరు ఆడియన్స్ని హోల్డ్ చేయగలుగుతున్నారు ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు హోల్డ్ చేయగలిగినప్పుడే మీ మెసేజ్ అవతలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. హోల్డ్ చేయలేకపోయినప్పుడు మీకు ఆయాసం తప్పితే ఏమీ రాదు. ఎల్ గెట్ ఓన్లీ ఆయాసం అన్నమాట, అమ్మా ఎన్ని గంటలు మాట్లాడారు అప్పుడు మీరు అది మీరు చెప్పకూడదు. ఆయ్ ఏం మాట్లాడారు సార్, ఏం మాట్లాడారు సార్, పక్కన పెడతారు ఏం మాట్లాడారు సార్, దక్షిణ నోట్ ఇది వే ఫైన్. సో అలాగే ఇవాళ మొత్తం ఇవాళ అజెండా మొత్తం సార్ గేమ్స్ అని చెప్పి అంటున్నారు కానీ గేమ్స్ కానీ విజువల్స్ కానీ వీడియోస్ కానీ జనరల్ చేస్తుంటారు. ఐ టెల్ యూ ఐ హ్యాడ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రైనర్స్ హూ డిస్ప్లే వీడియోస్ హూ కండక్ట్ గేమ్స్ రైట్. ఎవ్రీథింగ్ వాట్ యు డూ ఫ్రమ్ ద స్టేజ్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. ఇట్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్. పర్పస్లెస్గా ఏది చెయ్యకూడదు. ఒకవేళ నేను ఇలా చేయలేపినా ఏం చేస్తారు మీరంతా? నేను ఇట్లా చేయలేదు మీరు ఏం చేస్తారు? చేయలేపుతారు. ఎందుకు లేపారు? నా దగ్గర ఉండాలి పర్పస్. గెటింగ్ ది పాయింట్? నా దగ్గర ఉండాలి పర్పస్. నథింగ్ షుడ్ బి డన్ ఆన్ ది స్టేజ్ విత్